నిన్న మీడియా ముందు వైసీపీ ఎమ్మెల్యేల్ని బండపోటీలు తిట్టినటువంటి పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ గా నిలిచిన జూనియర్ ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ గారి ఆవేశాన్ని చూస్తే తట్టుకోలేకపోయారట. ఎన్నో రోజుల నుంచి ఆయన చాలా ఓపిక్గా రాజకీయాలు చేశారు. వైసీపీ లీడర్స్ ఆయనపై చేస్తున్న దుష్ప్రచారానికి విసుగెత్తిపోయి మీడియా ముందు ఉగ్ర రూపం చూపించారు అంటూ పవన్ కళ్యాణ్ గురించి చెప్పారు. ఇలాంటి నాయకుడు జనాలకి కావాలంటూ పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ గా నిలుస్తున్నారట జూనియర్ ఎన్టీఆర్. నిజమే మరి, కావాలని ఎవరు అలాంటి అసభ్య పదజాలాన్ని వాడరు, ముఖ్యంగా సంయమనం పాటించేటువంటి పవన్ కళ్యాణ్ నలుగురిలో మాట్లాడడానికి చాలా ఒద్దికగా ఓపికగా ఎదురు చూస్తారు. మరి అలాంటి పవన్ కళ్యాణ్ మరి సంయమనం కోల్పోయి వైసీపీ కార్యకర్తలపైన వైసీపీ ప్రభుత్వం తీరుపైన నిప్పులు చెరిగారు. మరి చెప్పు తీసుకొని మరి కొడతానంటూ బెదిరించారు, బండ బూతులు మాట్లాడారు. సో తనని ప్రతి ఒక్క చోట కార్నర్ చేసి మాట్లాడారు. ఇన్నేళ్ళు మాట్లాడిన మాటలని ఒక్క గంటలో ఊదరగొట్టేశారు. పవన్ కళ్యాణ్ తిరగబడితే ఎలా ఉంటుందో చూపించారు. ఇన్ని రోజులు నా వైపు శాంతాన్ని చూపించారు, కానీ ఈరోజు నా ఉగ్ర స్వరూపాన్ని చూస్తారంటూ ఒక్కొక్కరికి ఖర్చుకిచ్చేశారు. అయితే పవన్ ఇలా మాట్లాడడం వెనక ఖచ్చితంగా ఆయన మనోవేదన ఉందని చెప్తున్నారు ఎన్టీఆర్. సో ఎంతో ప్రశాంతంగా ఉండే ఆయన ఇంత విశ్వరూపం చూపించడానికి కారణం వాళ్ళు ఆయన ఎన్ని రకాలుగా ఎన్ని మాటలు అన్నారు, ఎన్ని సంవత్సరాలుగా ఎన్నెన్నో అవమానాలు చేశారు, అవన్నీ భరిస్తూ సైలెంట్గానే ఉన్నారు, కుటుంబాన్ని వీధికి పెట్టారు. మరి ఖచ్చితంగా ఇలాంటి ఒక ఫైర్ ఉన్నటువంటి వ్యక్తి పాలిటిక్స్లో ఉంటే ప్రతి ఒక్కరు కూడా చక్కగా ఉంటారని, వాళ్ళు భయపడే రోజులు వచ్చేసాయన్నందుకు సంతోషంగా ఉంది. సో నా సంపూర్ణ మద్దతు పవన్ కళ్యాణ్ గారికి ఇస్తానంటూ ఎన్టీఆర్ చెప్పినట్టుగా సమాచారం.